विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिंतामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं रामरामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीय विग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामंटपे मध्ये पुष्पकमासने मणिमये वेरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं हनुमंतुडु महावेगंगा मैनाक पर्वतानि ढीकोट्टाडु చెప్పారుగా కార్యోద్విగ్గునులైనటువంటి వారికి ఒక్కొక్కప్పుడు ఎవరైనా ఉపకారం చేయాలనుకున్నా ఆ సమయంలో వాళ్ళకున్న ఉత్సాహం వల్ల ఇదేదో లేనిపోయిన ఇబ్బంది అనుకుని వరస పాతయామాస జీమూతమివ మారుత ఓ మహామేఘాన్ని వాయుదేవుడు ప్రభంజనం ఢీకొన్నట్లుగా వక్షస్థలంతో ఒక్కసారి ఆ కొండని ఢీకొట్టాడు. ఆ కొండ మొత్తం బదాబదలైపోయింది, శిఖరం విరిగింది, రాళ్ళు కిందకి దొల్లిపోయాయి. ఆ దెబ్బకి ఒక క్షణకాలం నివ్వెరపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు, అయినా సంతోషించాడు. అది అక్కడున్న గొప్ప విషయం అన్నమాట. ఎందుకని సంతోషించాడో మనం చెప్పుకున్నాం. హనుమంతుడి ఈ వేగం, ఈ బలం నన్ను కొడితే కొట్టాడు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది. తెలియడం వల్ల నాకేమిటి లాభం అనుకుంటారేమో. ఇంతటి బలం ఉన్నవాడు మాత్రమే లంకానగరానికి వెళ్ళితే రావణుడి వంటి రాక్షసుల మాయలో పడకుండా, అసురుల యొక్క బలానికి లొంగకుండా వాళ్ళని జయించి వెనక్కి తిరిగి వస్తాడు. గట్టిగా ఒక కొండడ్డం వస్తే కంగారు పడిపోయి దానికి తగిలి కింద స్పృహతప్పి పడిపోయేవాడు లంకానగరానికి వెళ్ళి ఏం చేస్తాడు? కాబట్టి ఇతడు కొడితే కొట్టాడు దెబ్బ. ఇతని బలం ఇటువంటిది అని తెలిసింది. ఈ బలశాలి మాత్రమే లంకకి వెళ్ళి సీతాన్వేషణ చేయడానికి అర్హుడు, రాక్షసుల్ని జయించి రాగలడు అని ఒక సంతోషం కలిగింది. ఆ తర్వాత ఏం చేశాడు? వెంటనే మానుషం ధారయన్ రూపమాత్మన శిఖరే స్థిత, ఒక మనిషి రూపం ధరించాడు. కొండలకి, అంటే అన్ని కొండలకు కాదు కానీ కొన్ని దివ్య పర్వతాలు ఉన్నాయి, అటువంటి కుల పర్వతాదులకి, కొన్ని వృక్షాలకి, నదులకు, సముద్రుడికి వీరికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి స్థావరం, మరొకటి జంగమం. కొండ బండరాళ్లతో, శిఖరాలతో, దాని మీద ఉన్న చెట్లతోటి ఉన్న రూపం ఒకటి. ఆ రూపమే కాకుండా అవసరాన్ని బట్టి మనలాగా ఒక మానవాకారాన్ని ధరిస్తుంది. అంటే ప్రతి
పర్వతానికి కులపర్వతానికి ఈ రెండు రూపాలు ఉన్నాయన్నమాట. ఒకదాన్ని స్థావరం అంటాం, ఇంకో దాన్ని జంగమము అంటాం. మనందరం కూడా జంగమ స్వరూపులమే, అంటే ఇలా కదులుతూ వెడుతున్నాం కాబట్టి మనల్ని జంగములు అన్నారు. కదలకుండా పడుంటే కొండల్లాగా స్థావరములు అంటారు. రెండు రూపములు కలిగిన పర్వతాలు ఉన్నాయి, అలాగే నదులు కూడా అంతే, నీళ్ల రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి, గంగా కృష్ణ మొదలైనవి. మళ్ళీ స్త్రీ రూపాలతో దర్శనమిస్తాయి. వృక్షదేవతలు కూడా చెట్టు చెట్టు కిందే ఉంటుంది, అందులో నుంచి దేవతా స్వరూపంతో స్త్రీ రూపంతో దర్శనమివ్వగలుగుతాయి. సముద్రుడు కూడా అంతే, ఓ పక్కన కెరటాలతో ఉన్న జలము ఉంటుంది, అందులో నుంచి అపూర్వమైన పురుషాకృతితో కిరీటము కేయూరాలు కంకణాలు ధరించి దర్శనమివ్వగలడు. అంటే ఏకకాలంలో ఇటు ఆ రూపం ఈ రూపం రెండు ఉంటాయి, కదలని రూపం కదిలే రూపం అన్నమాట. ఈ రెండు రూపాలు ఉండే శక్తి కలిగిన వాడు మైనాక పర్వతం. అందుకే ఒక మనిషి రూపం ధరించి, అందమైన సకలాభరణాలతో ఉన్న రూపం ధరించి తన కొండ శిఖరం మీద నిలబడి హనుమంతుణ్ణి పలకరించాడు. హనుమ, నువ్వు నన్ను కొట్టినా ఇది కూడా నాకు బ్రహ్మానందమే కలిగిస్తోంది, ఎందుకని నీ బలం నాకు తెలిసింది, కానీ నేను నీకు శత్రువుని కాదు, మహావేగంగా ఆకాశంలో ఎగురుతున్న నీకు విశ్రాంతినివ్వడానికి వచ్చిన మిత్రాన్ని నేను. ఒకప్పుడు సముద్రుడికి మీ ప్రభువు రామచంద్రుడి వంశస్థులు సగరుడు మొదలైన వాళ్ళు ఉపకారం చేశారు. ఆ ఉపకారానికి మెచ్చుకుని సముద్రుడు, రాముడి పని మీద వెడుతున్న నీకు కించిత్ కాలం విశ్రాంతినిమ్మని నన్ను పంపాడు. అందువల్ల నా కొండ మీద కాసేపు కూర్చుని, ఈ కొండ మీద నిరంతరం ప్రవహిస్తున్న మంచినీటి సెలయేళ్లున్నాయి, ఆ సెలయేళ్లలో నీళ్లు తాగి ఇక్కడున్న చెట్ల పళ్ళు తిని హాయిగా బలాన్ని పుంజుకుని మళ్ళీ ప్రయాణం చెయ్యి. ఒక్క సముద్రుడు ప్రోత్సాహపరచడం వల్ల మాత్రమే కాకుండా నేను నా అంతట కూడా వచ్చాను, ఎందుకంటే నాకు నీతో సంబంధం ఉందన్నాడు ఆయన. అస్మాకమపి సంబంధ కపి ముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాత త్రిషులోకేషు మహాగుణ పరిగ్రహ. నీకు నాకు కూడా గొప్ప సంబంధం ఉంది, అది లోకాల్లో ప్రసిద్ధికెక్కింది. మహానుభావులు ఎప్పుడు గుణములను స్వీకరిస్తారు, గొప్ప గుణం కలిగిన వాడికి ఏదో రకంగా ఉపకారం చెయ్యవలసిందే. ఉత్తములకి సాయము చెయ్యకపోతే సమయానికి వాడిని అందరూ తిడతారు. ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు సాయం చేయాలి తప్ప, ఏమీ లేనప్పుడు అనవసరంగా వెళ్ళి కడుపు నిండా భోంచేసిన వాడికి ఎంత పులిహార పెడితే ఏం తింటాడు వాడు, ఆకలితో ఉన్నవాడికి ఎంత అన్నం పెట్టు. అంటే సమయమునకు చేసే ఉపకారం చాలా గొప్పదవుతుంది. ఇంటికి వచ్చిన అతిథిని ఎవరినైనా పూజించి తీరాలి అని శాస్త్రం. అందులో ముఖ్యంగా దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో అతిథిన్ కాల సమాగతున్ ఘనభుభుక్షార్థున్ పతిశ్రాంతునాతత మార్గోత్తత ధూళిధో సరిత గాత్ర శ్రేద బిందూత్కరానితు అజ్ఞాత కులాభిధానుగని అంటాడు. అతిథి ముఖ్యంగా భోజన సమయంలో ఏ 12 ఒంటి గంటకో బాగా అలిసిపోయి నడిచి ఒళ్ళంతా చెమటలు పట్టి బాబోయ్ ఆకలిస్తోంది దాహం వేస్తోంది అన్నం పెట్టండి అని వస్తే, ఒకవేళ అతను అడగకపోయినా అతని శరీర స్థితిని చూచి అజ్ఞాత కులాభిధాను, వాడి కులము అవి తెలియకపోయినా అడగకూడదు అసలు ఆ సమయంలో. అతన్ని పిలిచి నువ్వెవరివి ఏమిటని అడగకుండా విష్ణువుగా భావించి అన్నం పెట్టమన్నాడు. అందుకే అభ్యాగత స్వయం విష్ణు అతిథి దేవో భవ, ఈ రెండు వాక్యాలు అత్యంత ప్రమాణపూర్వకమైనవి. ఇంటికి వచ్చిన వాడు ఎంత అల్పుడైనా వాణ్ణి గౌరవించవలసిందే. అందుకే ఇక్కడ మైనాకుడు అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత అన్నాడు. ఇంటికి వచ్చిన అతిథి ఎంత ప్రాకృతుడైనా, ప్రాకృతుడు అంటే సామాన్యుడు, వాడికి ఏం పెద్ద పాండిత్యం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, గౌరవం లేకపోవచ్చు, ఏమీ ఉన్నా లేకపోయినా వాడిని గౌరవించి అన్నం పెట్టవలసిందే, పూజించవలసిందే. అల్పుడిని కూడా పూజించమన్నాడు. ఇక మహాత్ములు వస్తేనో వారిని గౌరవించకుండా, ఇంటికి వచ్చినప్పుడు పెద్దలు వస్తే పిలిచి కూర్చోబెట్టకుండా మంచినీరు ఇవ్వకుండా నిలబెట్టి పంపితే ఇంకా ఆ పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు ఉండవు. నీలాంటి వాడు వస్తే పూజించి తీరాలి. ఎంత గొప్ప మాట అంటే ప్రాకృతుడు అనే శబ్దంలో ఉందన్నమాట. ఎంత అల్పుడైనా గౌరవించాలి. అందుకే కాశీఖండంలో కూడా స్కాంద పురాణంలో అతిథిర్ గృహమాయాంతం అంటే ఇంటికి వస్తున్న అతిథిని చూచి వాణ్ణి గౌరవించి తీరాలి,
వాడికి చదువుందా డబ్బుందా ఇవేం పట్టించుకోకు. అలా పూజిస్తే ఆ పూజించిన వాడి గౌరవం గౌరవం కానీ సగురుర్ నగురుర్ గురుహు అన్నాడు. వాడు గౌరవం పొందినవాడు ఎవడు? అతిథిని పూజించిన వాడే గురుహు అంటే గొప్పవాడు, వాడు నిజమైన గౌరవం కలవాడు. నా గురుర్ గురుహు, ఇంత శరీరం ఉంటే లేకపోవలేడంత ధనం ఉంటే వాడు గురువు కాదు, వాడు గొప్పవాడు కాదు. ఇక్కడ గురు శబ్దానికి గొప్పవాడు అన్నమాట. ఎవడైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాడిని గౌరవిస్తే అప్పుడు మనం గొప్పవాడు అవుతాంట, లేకపోతే వాడు ఎన్ని గుణములున్నా వాడు గొప్పవాడు కాడు. దాన్నే శ్రీనాథుడు అందంగా అనువాదం చేశాడనమాట. అతిథి కడునల్పుడైన అత్యధికుడైనా ఇంటికే తెంప ప్రియమందు ఎవ్వడేని వాని గౌరవమది గౌరవంబు కాని కాదు గౌరవమాకార గౌరవంబు. అతిథి ఇంటికి రాగానే ఎవడు సంతోషిస్తాడో వాడే గొప్పవాడు, వాడి గౌరవమే వాడి గొప్పతనమే గొప్పతనము. కానీ శరీర గౌరవం గౌరవం కాదు. శరీరం ఎంత గొప్పగా ఉన్నంత మాత్రం చేత అలంకారం చేసుకొని సుగంధ ద్రవ్యాలు పూసుకొని నగలు పెట్టుకొని వాహనాల మీద వచ్చినంత మాత్రం చేత వాడు గొప్పవాడు కాడు. అతిథిని పూజించిన వాడే గొప్పవాడు. అదే ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. ధర్మమును ఎరగాలి తెలుసుకోవాలని కోరికొన్నవాళ్ళు, ధర్మమును ఎరిగిన వాళ్ళంతా ఏమన్నారంటే ఇంటికి వచ్చిన అతిథిని అల్పుడైనా పూజించమన్నారు. ఇంకా నీలాంటి మహానుభావుడు వచ్చాడు నా అదృష్టవశాత్తు, అందుకని నేను పూజించడానికి వచ్చాను. ఒకటి సముద్రుడు చెప్పడం వల్ల, రెండోది నీతో నాకున్న సంబంధం వల్ల, మూడవది ధర్మశాస్త్రం చెబుతోంది కాబట్టి. ఇక నీకు నాకు సంబంధం ఏమిటంటావేమో. సహజంగా లోకంలో సగరుడి వంశం వల్ల భగీరథుడి వల్ల సముద్రం పెరిగింది గనక సాగరం అని పేరు వచ్చిందనే కదా అందరికీ తెలుసున్నది. కానీ మనిద్దరికీ ఉన్న సంబంధం నేను చెబితే కానీ నీకు తెలియదు, అందుకు చెబుతున్నా విను. నేను నీకు బాగా ఆత్మీయుణ్ణి, మంచి చుట్టాన్ని, ఎందువల్ల చెబుతున్నాను విను. పూర్వం కృతయుగే తాత పర్వతాహ పక్షిణో భవన్ తేహి జగ్ముర్ దిశ సర్వ గరుడా నిలవేగినగా. నాయన తండ్రి హనుమ, పూర్వకాలంలో పర్వతాలకు కూడా రెక్కలుండేవి. పక్షము అంటే రెక్క, పక్షం ఉంది గనక పక్షి, రెక్క ఉన్నది గనక దాన్ని పక్షి అన్నారన్నమాట. పక్షి అంటే రెక్కలు కలది, రెక్కలు తెగిపోతే ఇక దాన్ని పక్షి అనకూడదు. మనిషికి ఎలా అయితే చేతులు ఉన్నాయో భగవంతుడు ఈ పక్షులకు పక్షములు ఇచ్చాడు, అలాగే పర్వతాలు కూడా పక్షులే, వాటికి రెక్కలుండేవి. మహాబలమైన ఈ పర్వతాలన్నీ ఈ రెక్కలుండడంతో విజృంభించి రెక్కలు టపటప అల్లారుస్తూ ఆకాశమంతా తెగ తిరిగేసేవి, స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగేవి. తిరుగుతూ తిరుగుతూ అప్పుడప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఢామని వాలిపోయేవి, ఎక్కడ వాలేవో తెలిసేది కాదు. పైగా గరుత్మంతుడిలాగా వాయువులాగా వేగంగా ఎగిరేవి. ప్రజలు చాలా భయపడ్డారు. అసలు నిజంగా ఆ రోజుల్లో పర్వతాలు చేసిన పాపాలన్నీ నీకవు. ఎక్కువగా పూర్వకాలంలో ఇలా ఆడిటోరియాల్లో కాకుండా బయట ఉపన్యాసాలు చెప్పేవారు. బయట గురువుగారు కుర్చీయో ఏదో వేసుకుని లేక ఇలా ఆసనం వేసి కూర్చుంటే మీలాంటి వాళ్ళంతా ఉపన్యాసం వింటూ ఉంటే హఠాత్తుగా పర్వతాలు వచ్చి ఢామని మీద వాలేవి. దాంతో వీళ్ళందరూ గ్రైండర్లో వేసిన మిక్సీలో వేసిన చట్నీ అయిపోయేవారు. మన అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఆ పర్వతాలకు రెక్కలు లేవు కానీ ఉంటే వినడానికి మీరు చెప్పడానికి నేను ఉండేవాళ్ళం కాం, అంత ప్రమాదం అన్నమాట. అలా రెక్కలతో ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ హఠాత్తుగా ప్రజల మీద వాలుతూ ఉంటే ఎక్కడ ఎవరి మీద ఎప్పుడు ఏ కొండ పడుతుందో అని భయపడిపోయి అందరూ వణికిపోయారు. తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాహ సహర్షిభి, మహర్షులతో పాటు దేవతలంతా ఎప్పుడు మీద పడతాయో అని భయపడ్డాయి. చివరికి అందరూ కలిసి మహేంద్రుడి దగ్గర మొరపెట్టారు. ఓ దేవేంద్ర, సమస్త లోకాలకి అధిపతి నువ్వు. దేవేంద్రుడు అంటే కేవలం దేవలోకానికి ప్రభు అనుకోకండి, త్రిభువనాధీశ్వరుడు అని ఆయన పేరు. అందుకే త్రిభువన సామ్రాజ్య వైభవంబు కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగినేడు అని పోతన గారు బలిచక్రవర్తి ఘట్టంలో రాశారు వామనావతారంలో. స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడింటికి దేవేంద్రుడే అధిపతి. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మిగిలిన లోకాలను పరిపాలిస్తాడు, ప్రత్యక్షంగా దేవలోకాన్ని పరిపాలిస్తాడు.
ఎప్పుడు కష్టం వచ్చినా ముందు దేవేంద్రుడి దగ్గరే మొరపెట్టాలి అని కూడా ఒక కఠోర నియమం ఉన్నది. చూడండి, మత్స్యపురాణంలో పూర్వకాలంలో దేవతలకి మానవులకి పాములకి ఎవరికి కష్టం వచ్చినా ముందు దేవేంద్రుడి దగ్గర మొరపెట్టేవారు. ఆ తర్వాత మనువులు వచ్చాక మనువుల దగ్గర మొరపెట్టడం మొదలెట్టారన్నమాట. ఇప్పుడు ఈ ప్రజలంతా కంగారు పడి దేవేంద్ర రక్షించు రక్షించన్నారు. తతక్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. దాంతో దేవేంద్రుడికి ఆగ్రహం కలిగింది, క్రోధంతో రెచ్చిపోయాడు. ఓరి దుర్మార్గులారా, పర్వతాలారా, మీ రెక్కలతో కనిపించిన వాళ్ళందరినీ హింస పెడుతున్నారు, మీకు రెక్కలు ఉండకూడదు, ఇక భూమి మీద శాశ్వతంగా పాతుకుపోండి అంటూ వజ్రాయుధం పుచ్చుకుని మహావేగంగా వెళ్ళి కనిపించిన పర్వతానికల్లా పట్ట 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 రెక్కలు నరుక్కుంటూ పోయాడు. దాంతో రెక్కలు దిగిపోయిన పర్వతాలన్నీ భూమి మీద ఢామ్ అనే శబ్దంతో పడిపోయి కూరుకుపోయి ఇక భూమి మీద కదలకుండా ఉండిపోయాయి. చివరికి భూధరములు అయిపోయాయి అవన్నీ. కానీ ఆ సమయంలో కూడా కొన్ని పర్వతాలు తప్పించుకున్నాయి. అటువంటి వాటిల్లో నేనొకణ్ణి. నన్ను పార్వతీదేవి కంటే చాలా పెద్దవాణ్ణని చెప్పుకున్నాను కదా ప్రారంభంలోనే. పార్వతీదేవికి అన్నగారిని, హిమాలయ పర్వత పుత్రుణ్ణి, నేను మైనాకుణ్ణి, మేనాదేవి కొడుకు గనక మైనాకుడు అన్నారండి ఆయన్ని. మేనాయాహ అపత్యం పుమాన్ మైనాకహ, మేనాదేవి కొడుకు. ఈ కొడుకు వెంట కూడా పడ్డాడు ఇంద్రుడు మంచి ఆగ్రహంతో. ఏయ్ మైనాక ఆగు అంటూ వజ్రం పుచ్చుకుని వెంటబడ్డాట. సహజంగా చాలా వేగంగా ఎగిరేవాణ్ణి, కానీ ఇంద్రుడు వజ్రాయుధం పుచ్చుకుని నా వెంటపడ్డంతో నా రెక్కలు ఆడక కంగారు వచ్చి కీచుబాచుని పరిగెత్తలేకపోయాను. ఆ సమయంలో మీ నాన్నగారు వాయుదేవుడు నాకు చాలా సాయం చేశాడు, ఆయనే సాయం చేయకపోతే నాకు ఇవాళ ఈ రెక్కలు ఉండేవి కాదు. సహజంగా కూడానండి లోకంలో ఒత్తప్పుడు బాగా పరిగెత్తేవాళ్ళు కూడా వెనకాత ఏదన్నా జంతువు తరువుకొస్తే ఆ కంగారులో కాళ్ళు అడగ కింద పడిపోతారు. ఎందువల్లంటే భయం యొక్క లక్షణం అది, భయం వల్ల కంపితుడైపోతాడు. రైలు పరిగెత్తి ఎక్కగలిగే శక్తి కలిగిన కుర్రాళ్ళు కూడా వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం కంగారు వచ్చిందంటే ఢామని కింద పడతారు. కారణం అదే అనమాట. అందుకే అన్ని శక్తులను నిర్వీర్యం చేసి మనిషిని పాడు చేసేది భయము. ఒక్కసారి మానవుడు భయకంపితుడయ్యాడా ఇక వాడి జీవితంలో ఏ పని చేయలేడనమాట. ఈ భయంతో నేను ఎగరలేకపోతున్నాను. అప్పుడు మీ నాన్నగారు వాయుదేవుడు ఓ చమత్కారం చేసి పెద్ద గాలి విసిరి నన్ను ఎత్తుకొచ్చి ఈ సముద్రంలో పారేశాడు. ఆనాడు మీ తండ్రి గారే కనుక సాయం చెయ్యకపోతే నా రెక్కలు పోయేవి, నేను కూడా దిక్కుమాలని పర్వతాన్నయ్యి ఇతర పర్వతాల్లాగే ఎక్కడో చోట భూమి మీద కూరుకుపోయేవాడిని, గుంటూరు దగ్గర పిఠాపురం దగ్గర పడి ఉండేవాడిని. కానీ ఆయన నన్ను అనుగ్రహించాడు. ఆ తర్వాత నేను ఇందులో పడ్డాను. ఈలోపు సముద్రుడు లోపల దాచేశాడు. ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వాల్మీకి ఒక చోట చెప్పకుండా మరో చోట చెబుతాడు. పాతాళ లోకం నుంచి వచ్చేటటువంటి రాక్షసులు పైకి రాకుండా ఉండడానికి కూడా ఇంద్రుడు ఇతడిక్కడ కాపలా ఉంటే బాగుంటుందని, రెక్కల్ని కావాలనే వెంటబడి మరీ తరమకుండా ఆయన తలుచుకుంటే, ఇంద్రుడు తలుచుకుంటే ఒకవేళ సముద్రంలోకి వెళ్ళి కొట్టలేడా, అదే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నవారు వారు అంటారన్నమాట. పాతాళం నుంచి బలిచక్రవర్తితో పాటు రాక్షసులంతా మళ్ళీ పైకి రాకుండా, మీకు మళ్ళీ మొన్న కూడా చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ శ్రీ మహావిష్ణు బలిని పాతాళానికి పంపన్నాడు. ఆయనతో పాటు ఆయన అనుయాయులు కూడా వెళ్ళారు. బలిచక్రవర్తి అంటే మహాత్ముడు కనుక ఆయన పైకి రాడు, కానీ అనుయాయులు మూర్ఖులు అప్పుడప్పుడు పైకి వస్తూ ఉన్నారట. అందుకని వాళ్ళు రాకుండా ఉండడానికి పాతాళ ద్వారాన్ని మూసేసి ఒక తలుపు కింద అట్టే పెట్టారు మైనాకాన్ అనమాట. అందుకని అప్పటి నుంచి రాక్షసులు కొందరు రాలేకపోయారు. ఈ అన్ని కారణాల చేతనే ఇంద్రుడు కూడా క్షమించాడు, సముద్రుడు లోపల దాచాడు, వాయుదేవుడు అందులో వేశాడు. వీరందరికీ కూడా భవిష్యత్తు తెలుసు, హనుమంతుడు వస్తాడు, హనుమంతుడికి ఏదో రకంగా ఇతడు ఉపయోగపడతాడు అని. నాయన చూశావు కదా నా చరిత్ర, విన్నావు కదా, ఆనాడు మీ తండ్రి అనుగ్రహంతో నేను సముద్రంలో పడి రెక్కలు కాపాడుకున్నాను, ఆయన కొడుకువి, పైగా నువ్వు స్వార్థం కోసం లంకకి వెళ్ళడంలా, లోకశ్రేయస్సు కోసం సీతాన్వేషణ తత్పరుడు వై పెడుతున్నావు, సీతాదేవిని అన్వేషించడానికి వెడుతున్న నీకు ఎంతో కొంత ఉపకారం చెయ్యవలసిందే, అలసటతో వెళ్ళలేవు, శ్రమం మోచయ, కాసేపు నీ శ్రమను విడిచిపెట్టు, నా పూజలు స్వీకరించు, ఇక్కడ రకరకాల ఫలాలు అవి ఉన్నాయి స్వీకరించు, నీ దర్శనంతో నేను అదృష్టవంతుండయ్యాను అనగానే ఏవముక్త కపిశ్రేష్ఠస్తన్న గోత్తమ్రవీత్. హనుమంతుడు సంతోషించాడు, సంతోషించి ప్రేమగా మైనాక పర్వతాన్ని అలా ఒకసారి నిమిరి
నీ ఆతిథ్యం ఇవ్వాలనే కోరికకే సంతోషించాను. అసలు ఇంటికి వచ్చిన వాడిని గౌరవించాలనే ఊహ ఉందే చాలా గొప్పది. అంచేత ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చేసినట్టే నేను సంతోషించాను. కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉన్నది, నేను ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి లేదు. అందువల్ల చెబుతున్నమాట, నేను బయలుదేరేటప్పుడే ప్రతిజ్ఞాచ మయాదత్తాన స్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను ఎక్కడ ఆగను, ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత సీతాదేవిని చూచి తిరిగి వచ్చేదాకా మధ్యలో ఎక్కడ ఆగకూడదు, అందుకని నా ప్రయాణం ఆపడానికి వెళ్ళలేదు. ఇక్కడ మీరు ఒకసారి వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనందరం హనుమంతుడు ఎక్కడ నేను ఆగననే మాట అనలేదు, కానీ ఏమన్నాడు, యథారాఘవ నిర్ముక్త శరశ్శన విక్రమ, నిన్న చెప్పుకున్నాం మనం, గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం, నేను రామచంద్రుడు విడిచిపెట్టిన బాణము వలే లంకా నగరానికి వెడతానన్నాడు. రామబాణం ఆగకూడదు, అందుకని నేను ప్రతిజ్ఞ చేశాను ఆగను అని అన్నాడు ఈయన. ఇప్పుడు అంటే రామబాణంలో వెడతాను అన్నాడు కాబట్టి మధ్యలో ఆగను అని చెప్పినట్లే, అదే గొప్ప ప్రతిజ్ఞ అంటే చెప్పకుండా చెప్పడం అన్నమాట. అయ్యా ఏకధాటిగా ప్రయాణం చేస్తాను అంటే అర్థమేంటి, మధ్యలో ఆగనని, రామబాణంలో పెడతానంటే రామబాణంలాగే నేను ఎక్కడ ఆగనన్నట్లే. అందువల్ల నేను ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాను మధ్యలో ఆగకూడదు, పైగా నా కార్యక్రమం కూడా చాలా హడావిడిగా ఉంది, త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే, నేను ఇప్పుడు ఆగడానికి ఎందుకు వీల్లేదంటే చాలా వేగంగా వెళ్ళి సీతను చూడాలి, ఇప్పటికే ఆలస్యమైపోయింది, సీతాన్వేషణ చక 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 జరగవలసిన కార్యక్రమం, కొన్ని కార్యక్రమాల దగ్గర అలసత్వం ఉండకూడదు. మనుష్యులు ఎప్పుడూ చురుకుగా ఉండాలట, మందబుద్ధితో ఉంటే అటువంటి వాడు జీవితంలో పైకిరాడు. ఎంత చురుకుగా ఉండాలో అంత చురుకుగా ఉన్నటువంటి వాడిని విజయం వరిస్తుంది. కలియుగంలో సహజంగా ఎక్కువగా ప్రాయేణ అల్పాయుషాహ అలసాహ మందబుద్ధి బలాహ అని చెప్పుకొచ్చారు వరసగా. అదే పాతన గారు, అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కలియుగంలో మానవులు ఎక్కువ మంది అలసులు, అంటే స్వామరిపోతులై ఉంటారు, తొందరపడి ఏ పని చేయలేరు, వేగంగా చేయలేరు. అన్నం తినాలంటే 12 మొదలెడితే 3 అన్నం అవుతుంది కొందరికి, స్నానం చేయండి రా అంటే 6 మొదలెడితే 7 దాకా చేయలేడు ఒకడు. ఏదో ఒక మొత్తం మీద అలసత్వం ప్రతి మానవుణ్ణి పట్టుకుంటుంది అంతో ఎంతో, కానీ దాన్ని జయించి బయటికి రావటమే దేవత్వం. అందుకే సీతాదేవి గురించి ఎంత గొప్పగా చెప్పారండి అధ్యాత్మ రామాయణంలో, సీతాదేవిట త్రికాల స్నానములు చేసి శుచి అని పిలువబడిందిట. సీతాదేవి గురించి ఎక్కడ చెప్పినా సుందరకాండలో శుచిస్మిత అంటాడు, అంటే రెండు అర్థములు, ఒకటి శుచి పరమ పవిత్రమైన నవ్వు, ఆవిడ నవ్వితే ఆహ్లాదంగా ఉంటుంది, విషపు నవ్వు అని ఉంటుంది, కొంతమంది నవ్వుతారు ఇలా నవ్వారు, నవ్వాడా కొంప మిగిలిపోయింది ఇక దరిద్రపు నవ్వు అనమాట, పక్షపాత పువ్వు తీసుకుని నవ్వుతారు వాళ్ళు. అలాంటి విషపు నవ్వు కాకుండా పవిత్రమైన స్వచ్ఛమైన నవ్వు అని ఒక అర్థం. శుచి అంటే అగ్ని, ఆవిడ నవ్వితే అగ్నిలా ఉన్నది, అగ్నిహోత్ర స్వరూపిణి, అగ్ని ఎలా అయితే నిత్య శుచియో ఆవిడ కూడా అటువంటిది అన్నమాట. ద్రౌపది గురించి కూడా అశుచియు కష్టుడున్ లఘువునైన నిజాగ్రతుమేనితోడ నిత్య శుచియు పుణ్యశీలయు ఉదాత్తయునా జనునింతి గొంతు అని తిక్కన గారు విరాట పర్వంలో రాశాడు. పరమనీచుడు అశుచి కీచకుడు, కీచకుడికి స్నానం అంటే అసహ్యం, ఓ పట్టణ స్నానం చేయకుండా ఈ సెంట్లు కొట్టుకుంటాడు. అరబ్ కంట్రీస్లో మనం చోట్ల ఏడాదికి ఒకసారే స్నానం, మిగతా రోజుల్లో కంపు శరీరం, ఈ కంపు ఇంపుగా ఉండడం కోసమని సెంట్లు కొట్టుకు తిరుగుతారు. అందుకే ఈ చెమటతో కూడిన ఆ సుగంధ ద్రవ్యం రామరామ ఒక భయంకర వాళ్ళ పక్కన విమానంలో కూర్చుంటే అసహ్యం కలుగుతుందన్నమాట. ఎప్పుడు మానవుడు వీలున్నంత వరకు పవిత్రంగా శరీరాన్ని ఉంచుకోవాలి. జ్ఞానులు దేవతలు మహర్షులు ఉత్తములు వీలున్నంత వరకు 3 స్నానం చేసేవారట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, మళ్ళీ తలకి మాత్రం 3 చేయకూడదు. అందుకే నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు, అనవసరంగా తల మాత్రం తడపకూడదు, నిత్యం తల తడుపుతూ ఉంటే 3 వాడింట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారని చెప్పారు. ఎందుకంటే తలకి స్నానం ఎప్పుడు చేస్తాం మనం, శ్మశానానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా చచ్చిపోయినప్పుడే. ఇవన్నీ మార్కండేయ పురాణంలో గొప్ప ధర్మసూక్ష్మములు అన్నమాట. అనవసరముగా తల తడపకూడదు, తలంటుకున్నప్పుడు తప్ప 3 బుడుంగు బుడుంగని నెత్తి ముంచుకుని, అందులో వేసవకాలంలో నీళ్లు నెత్తి మీద తొలుకుంటారు వేడికి తట్టుకోలేక, అది చాలా దరిద్రం. చూశారో లేదో నేను రైల్వే ప్లాట్ఫారం మీద చూశాను, ఎందుకో తెలియదు ఆ కొడాయి దగ్గరికి వెళ్ళిపోవడం, నీళ్ళు ఇలా తల్లేసుకోవడం. నువ్వు బుద్ధిగా ఉంటే అసలు నీ బుర్ర వేడెక్కదు, దరిద్రపు ఆలోచనలన్నీ ఇందులో పెట్టుకుని తద్వారా బుర్ర వేడెక్కించుకుని దాని మీద నీళ్లు పోసుకుంటే చాలా
దారిద్ర్య సూచన, నష్టము వస్తుంది ఆర్థికంగా, లేదా కుటుంబంలో అశుభ వార్తలు వింటారన్నమాట. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమిముపేత్యచ, శ్మశానానికి వెళ్ళిన వెంటనే కట్టుకున్న గుడ్డలతో పాటు స్నానమును చెయ్యవలసిందే, కట్టుకున్న గుడ్డలతో అన్నమాట. ఇంకా గుడ్డలు కూడా ఇప్పకుండా స్నానం చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో. అది కట్టుగుడ్డలతో స్నానం చేయటం ఎప్పుడు అంటే శ్మశానానికి వెళ్ళినా, శవాన్ని ముట్టుకున్నా, తాకినా, వెళ్ళినా. ఉత్తప్పుడు అనవసరంగా తలకి మాత్రం స్నానం చేయకూడదు, కట్టుగుడ్డలతో స్నానం చేయకూడదు. మళ్ళీ ధర్మ సందేహాల్లో నా ప్రాణం తీక కొంతమంది ఎందుకు అడుగుతారో తెలియదు, కట్టుగుడ్డలతో స్నానం చేయమన్నారండి, మా జేబులో 100 రూపాయల కట్ట ఉందండి, కట్టతో కూడా స్నానం చేయాలండి అంటాడు ఒకడు. నిజంగా అడిగారు నన్ను, ఫోన్ దొరికింది ఫ్రీగా అందుకని. నేను కట్టతో అన్నానా కట్టుగుడ్డతో అన్నానా? కట్ట తీసి పక్కన పెట్టండి, ఏం పర్వాలేదు, పక్కవాడికి వండి నమ్మి, వాడి ఎంత ఎత్తుకుపోడు, భార్యకి వండి ఆవిడ నమ్మి, అంతే తప్ప అన్ని వస్తువులతో, పెన్నతో కూడానా, కాగితం ముక్కతో కూడానా, టెలిఫోన్లు రాసుకున్నటువంటి నెంబర్లు రాసుకున్న బుక్ ఉందండి, బుక్తో పాటు కూడా స్నానం చేయాలా? ఇవన్నీ కావాలని ఏడిపించుకోవడానికో, లేకపోతే అనవసరమైనవో నెత్తి మీద పెట్టుకోవడం తప్ప, కేవలం వస్త్రములతో మాత్రమే స్నానము చెయ్యవలెను. ఈ ఉంగరాలు అవి కూడా తీసేయచ్చు, అంటే పక్కవాళ్ళ మీద నమ్మకం ఉంటే వారికి ఇచ్చి శుభ్రంగా స్నానం చేయొచ్చు. మొత్తం మీద అనవసరమైన స్నానం చేయకూడదు నెత్తికి, కానీ అలాగని 3 పూట్ల స్నానం చేయకుండాను ఉండకూడదు. అలా పవిత్రంగా ఉండేవాళ్ళు శుచులు అంటారు. వీళ్ళకి చురుకుదనం వస్తుంది. అప్పుడు చురుకుదనం వస్తే ఏ పనన్నా బాగా వేగంగా చేయగలుగుతారు, దానివల్ల జ్ఞానము వస్తుంది, దానివల్ల భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలసులుగా ఉండేవారికి దైవ అనుగ్రహం కలగదు. ఇప్పుడు నేను మంచి వేగముగా చురుకుగా ఏమాత్రము మందకొడితనానికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి. ఇక ఆగను, నీవు చేసిన మర్యాదలు నాకు వచ్చినట్లే. నాయన, ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం నీ ధర్మం, వాడు హడావిడిగా వెళ్ళిపోతున్నానంటే వద్దని బలాత్కారంగా ఇంట్లోకి తీసుకుపోతే అది కూడా దోషమే. దోషాల్లో కల్లా ఇది కూడా పెద్ద దోషం. మీ ఇంటికి ఎవరన్నా వచ్చారు, 9 గంటలకి రైలు బాబోయ్ అంటే గురువుగారు పురాణంలో చెప్పారు అతిథిని పూజించాలన్నారని, వాడిని ఇంట్లో కూర్చోబెట్టి వాడికి అన్నం పెట్టేసరికి 9:30కి రైలు వెళ్ళిపోతే అప్పుడు వీడు ఏడుస్తూ కూర్చోడు. అటువంటిప్పుడు ఈ ఆతిథ్యాలు ఇవ్వక్కర్లా, కేవలం గౌరవించి పంపేయండి. వాడు బాబోయ్ అంటుంటే బలాత్కారంగా కూర్చోబెట్టడం కూడా దోషమే. అత్యావశ్యక స్థితుల్లో కేవలం పలకరిస్తే చాలు, అది కూడా ఆతిథ్యమే అని పలికి, ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరి పుంగవః, ఇలా పలికి పాణిన చేతితో ఆ కొండని అలా నిమిరాడు, ఒక్కసారి స్పృశించాడు అన్నమాట. అలా స్పృశించి జగామ ఆకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా, మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఝామ్మని వెళ్ళిపోయాడు. ఏమీ ఇబ్బంది లేకుండా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతలు పైన నుంచి చూచారు, ఆహా హనుమా ఎంత గొప్పవాడివయ్యా, ఒకటి సీతాదేవిని వెతకడానికి ఆకాశ మార్గంలో ప్రయాణం చేయడం అనే ఒక గొప్ప పనికి పూనుకున్నావు, అదే ఉత్తమ కార్యం, దుష్కరమైన పని. మొదటి పని సీతాన్వేషణకి బయలుదేరడం, 2వది బయలుదేరుతూ దారిలో ఎవరైనా ఆతిథ్యం ఇస్తే ఆ ఫలాలకో సుఖానికో దేనికి లొంగకుండా వెళ్ళడం. లొంగకపోవడమే కాదు, అంత కొండ ఎదురుస్తే ఏమాత్రం భయపడకుండా దాన్ని ఢీ కొట్టడం. ఈ ఘనకార్యం చేశావు, ఇది ద్వితీయమైన దుష్కరమైన కార్యక్రమం అని ప్రశంసించారు. అంటే 2వ ఘనకార్యం అన్నమాట. మొదటి ఘనకార్యం సీతాన్వేషణకి బయలుదేరడం, 2వది ఆగకుండా వెళ్ళడం అని అందరూ పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఆ సమయంలో పైనుంచి చూస్తున్న ఇంద్రుడు కూడా పులకించిపోయి, సహస్రాక్షుడు వాసవుడు ఇంద్రుడు ఆ అని గద్గద కంఠంతో ఏమన్నాడు, ఒరే నాయనా మైనాకమా, నువ్వు ఎంత ఘనకార్యం చేసావు, ఇదివరకు నీ రెక్కలు తెగ్గొట్టి ఉంటే ఏమైపోయేవాడు అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. హనుమంతుడు పెడుతూ ఉంటే ఆయనకి విశ్రాంతినివ్వాలనే ఒక మంచి ఆలోచన వచ్చింది నీకు, ఇది పవిత్రమైన ఆలోచన, సంస్కారంతో కూడిన ఆలోచన, ఈ ఆలోచనకు మెచ్చుకున్నాను, ఈ క్షణమే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, ఓ పర్వతమా స్వేచ్ఛగా నీటిలోంచి బయటికి వెళ్ళిపోని ఇష్టం వచ్చిన చోటికి, నీ రెక్కలు ఇంకా నేను జీవితంలో నరకను, ఆ రెక్కలతో నీకు కావలసిన చోటికి వెళ్ళు, కాకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించకు, ముఖ్యంగా గుంటూరు వాళ్ళకి అసలు ఇబ్బంది కలిగించకు అని చెప్పగానే ఎంతో ఆనందపడిపోయి గద్గద కంఠంతో ఆయన కూడా ఇంద్రుడికి నమస్కారం చేశాడు. ఇది రామకార్యంలో ఉన్న గొప్పతనం. రాముడికి మనం పని చేయక్కరలేదు, అసలు పని చెయ్యాలనే ఊహ, ఎంతో కొంత రామచంద్ర ప్రభువుకి సహకరించాలనుకున్నవాడల్లా యావజ్జీవితం సుఖపడతాడు. జటాయు రామకార్యానికి సహకరించాడు, శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడు. ఇదిగో సంపాతి,
రాముడి భార్య అక్కడ ఉంది అని చెప్పాడు, పోయిన రెక్కలు వచ్చేసాయి. ఇప్పుడు మైనాక పర్వతం రాముడి పని మీద వెళ్లే హనుమంతునికి కాస్త ఆతిథ్యం ఇద్దామనుకున్నాడు. చూసారా, ఆయనకి రెక్కలు ప్రసాదించాడు ఇంద్రుడు. దానితో పాటు స్వేచ్ఛగా తిరగమన్నాడు. పాపం ఇంతకాలం సముద్రంలో ఉన్నాడండి ఈయన, సముద్ర జలాలతో చాలా యాతన. గుంటూరు బోర్ నీళ్లలో ఉంటాయి సముద్రం అంటే. ఆ బోర్ నీళ్లలో కాకుండా బయట నుంచి కాలువ నీళ్ళు వస్తే పర్వాలేదు, కానీ ఆ బోరు నీళ్ళు ఒక్కసారి శరీరం మీద పడిందా అమ్మ, ఓ ఆ ఉప్పదనానికి శరీరం అంతా పిచ్చెక్కినట్టు ఉంటుంది. సముద్ర జలాల్లో స్నానం చేశాక మళ్ళీ బయటికి రాగానే మంచినీళ్లతో స్నానం చేయకుండా ఉండగలమా? అందులో వేసవకాలంలో జిడ్డుతో గిజగిజలాడిపోతాం. శ్రీలంకలో సముద్ర స్నానం చేయగానే మేము చెప్పానుగా, ప్రతి సంవత్సరం తీసుకెళ్ళినట్టే శ్రీలంకకి 200 మంది తీసుకెళ్ళా. ఆ స్నానం అయి బయటికి రాగానే ఒక్క క్షణకాలంలో బయట మళ్ళీ మంచి ట్యాపులు పెడతారు వాళ్ళు. అక్కడ స్నానం చేయకపోతే ఉండలేం మనం. ఆ జిడ్డు అలా ఉంటుంది, జుట్టు అన్ని అట్ల కట్టేసి ఒక రకమైన చికాక్గా ఉంటుంది. సముద్రంలో హాయిగా స్నానం చేయాలంటే ఆ తిమింగలాలు ఆ చేపలకి చెల్లింది, మీకు చెల్లదు. ఇతడు పాపం మంచినీళ్లతో హిమాలయ పర్వతాల్లో ఉండేవాడు, సుఖంగా గంగానది ప్రవహించేది మైనాకుడి మీద. ఇంతకాలం సముద్ర జలంలో మునిగి ఉన్నాడు, దాంతో బాగా నాచదీ పట్టి ఓ రకమైన చికాక్గా ఉన్నాడు. ఈయన మాట అనగానే ఆనందంగా లేచి పైకి వెళ్ళిపోయాడు. సుఖంగా అన్నమాట, స్వేచ్ఛగా బంధువులను చూడగలిగాడు. ఎన్నాళ్ళయ్యిందండి ఈయన. నిజంగా తులసి రామాయణంలో అంటాడు, ఏళ్ల తరబడి వేల సంవత్సరాలుగా యుగములుగా అందులో ఉండిపోయేట పాపం ఉండిపోయి, ఎప్పటికైనా మా నాన్నగారిని చూస్తానా, పార్వతీ కళ్యాణానికి కూడా వెళ్ళలేకపోయాను అనుకునేవాడు పాపం. అదృశ్య రూపంతో తప్ప నిజరూపంతో వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు హాయిగా నిజరూపంతో వెళ్ళగలిగాడు, బంధువులతో సమాగమం అయ్యింది. ఇదంతా రాముడికి సహాయం చెయ్యాలి అని సంకల్పించడం వల్ల. మీరు కూడా నిరంతరం రామ అనుకోండి, అసలు రామకథ వినాలి అనుకోండి. అనుకుంటే సగం పుణ్యం, అనుకుని ఇంటి దగ్గర ఉండకండి, ఇక్కడికి వచ్చి పూర్తి ఇలాగే వినండి, అప్పుడు సంపూర్ణ ఫలితం అన్నమాట. తెలిసి కాని తెలియక కాని రామనామం, రాముడి కథ ఇవి చెవిల్లో పడితే, అసలు రాముడి గురించి ఆలోచన వస్తే క్రమంగా యావజ్జీవితం సుఖమయమవుతుంది. సంపదలతో వాడి జీవితం ఇక అంతా ఇంత అనడానికి వీలు కానంత వైభవంతో తొలతోగుతుంది అన్నమాట. అది రామమహిమ. ఇవి ఎవరో కాదు, నేను కూడా స్వయంగా అనుభవం చెబుతున్నది. తతో దేవాహ సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం. ఇప్పుడు మైనాకుడికి స్వేచ్ఛ వచ్చింది, హనుమంతుడిని అందరూ ప్రశంసించారు గొప్ప పనని. సముద్రుడు పులకించాడు, మైనాకుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. హనుమంతుడు యథాప్రకారంగా ఆకాశంలోకి దిగాడు, ఎగిరి ఝామ్మని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు మేఘాల్లోంచి. దేవతలు చూచారు, వాళ్ళు వెంటనే దక్షుడి కూతురిని నాగమాతని సురసని పిలిచారు. దక్షుడికి 60 మంది కుమార్తెలు, అందులో 13 ముగ్గురిని అదితి, దితి, వినత, కద్రువ, సురస, ధనువు, మానవి, సేన, ఇలా మొత్తం 13 ముగ్గురు ఉన్నారు. ఈ 13 ముగ్గురిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. అందులో సురస వల్ల కద్రువ వల్ల పాములు పుట్టుకొచ్చారు. కద్రువ కొడుకులు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, వీళ్ళంతా శంఖుడు, శంబలుడు, ధృతరాష్ట్రుడు, కార్తవీర్యుడు, ఇటువంటి వాళ్ళు 10,000 మంది సురసాపుత్రులు. కర్కోటకుడు కూడా సురసాపుత్రుడే. సురస మహామహిమ కలిగినది, కామరూపిణి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. సురసానాగమాతాచ అని అమరకోశంలో చెప్పిన ఈవిడే అన్నమాట దక్షుడికి స్వయంగా కూతురు, కశ్యప ప్రజాపతి భార్య. ఆవిడ్ని పిలిచారు దేవతలు. ఎందుకు పిలిచారు? అమ్మా సురస నాగమాత, ఈ హనుమంతుడు సీతాన్వేషణ కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకా నగరానికి బయలుదేరాడు. ఇదో దారిలో కనిపిస్తున్న వైనాగ పర్వతం విశ్రాంతి తీసుకోమంటే తీసుకోకుండా తన వేగంతో దాన్ని ఢీకొట్టి మరీ వెళ్ళిపోతున్నాడు. ఆయన మహాత్ముడు, సందేహం లేకుండా వీరుడు. ఎక్కడికి వెళ్ళినా తన ప్రతిభతో కార్యక్రమాన్ని సఫలం చేసుకునే వస్తాడు, విఫలుడై రాడు. అయినా మాకున్న అనుమానాలు మాకున్నాయి. లంకా నగరానికి వెళ్ళడం అంటే మాటలు కాదు, వెళ్ళిన తర్వాత రావణాదుల చేతిలో పడకుండా వెనక్కి తిరిగి రావడం అంత తేలిక కాదు, సులభమేమీ కాదు. రావణుడు ఎంత బలవంతుడో, ఇంద్రజిత్తు ఎటువంటి వాడో, కుంభకర్ణుడు ఎటువంటి వాడో మేమంతా ఎరిగి ఉన్నవాళ్ళం, యుద్ధాలు చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ హనుమంతుడిని మీరు పరీక్షించండి. ఇతడు లంకా నగరానికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో తెలుసుకోవాలంటే ముందే మనం పరీక్ష పెట్టాలి. నువ్వు ఒక పెద్ద రాక్షసి రూపం ధరించు,
అతనికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడు. హనుమా, నా నోట్లో ప్రవేశించు, ఇది దేవతలు నాకు ఇచ్చిన వరమని చెప్పు. పైగా బ్రహ్మ కూడా ఒకప్పుడు నాగమాతకి ఒక వరం ఇచ్చాడు. మనకి 18 పురాణాలు అందుకే చదవాలి. సుందరకాండ ఒకటి చెప్పాలంటే 18 పురాణాల్లో ఎక్కడో చోట దీనికి లింక్ ఉంటూనే ఉంటుంది. ప్రతి పురాణంలో, స్కాంద పురాణంలో, వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది. సురస అన్నావిడ ఒకప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేసింది, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మేమందరం అక్క చెల్లెళ్ళం 10 కశ్యప ప్రజాపతిని పెళ్లి చేసుకున్నాం, అందులో నాకున్న మహిమ ఎవరికీ ఉండకూడదు. నేను ఎవరినైనా అడ్డగొట్టానంటే నన్ను దాటి ఎవరూ వెళ్లకుండా వరమియ్యి అన్నది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఎవరి దగ్గరైనా ఎదురుగుండా నిలబడి ఒరే నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదని ఆజ్ఞాపించావా, అవతల వాడు వెళ్ళలేడు, ఎంత శక్తివంతుడైనా ఆఖరికి నేను కూడా, నువ్వు నోరు తెరిచి ఎవరినైనా మింగుతాను అందులో ప్రవేశించమంటే అందులో ప్రవేశించకుండా బయటికి వెళ్ళే శక్తి ఎవరికీ ఉండదుగాక ఉండదు అని వరమిచ్చాడు బ్రహ్మ. అంటే ఇప్పుడు సురస నోరు తెరిచి మనలాంటి వాళ్ళం ఎవరైనా కనపడితే ఒరే నా నోట్లో ప్రవేశించండిరా అందంటే మన ఆ నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి రావాలి తప్ప ప్రవేశించకుండా పక్క రూట్లోంచి వెళ్ళలేమన్నమాట. అంతటి వరం బ్రహ్మ ఇచ్చాడు స్వయంగా. అందుకని వాళ్ళు ఏమన్నారు, నీకు బ్రహ్మ వరం ఇచ్చాడు, ఇప్పుడు మేము వరం ఇస్తున్నాం. ఈ హనుమంతుడు విడుతున్న మార్గంలో నిలబడు, పెద్దగా నోరు తెరు, ఆ నోట్లో హనుమంతుడిని ప్రవేశించమను. హనుమంతుడు ఎలాగ ఈ పరీక్షని తట్టుకుని బయటపడతాడో చూద్దాం. నిన్ను దాటి వెళ్ళలేరు, వెళ్ళకపోతే సీతాన్వేషణ జరగదు. ఈ పరీక్షకి నిలబడ్డా అతడు సీతను వెతికినట్టే అన్నారు వాళ్ళు. వెంటనే ఆవిడేం చేసింది, రాక్షసం రూపమాస్థాయ సుఘోరం నరకోపమం. ఇక్కడ రెండు పాఠాంతరాలు ఉన్నాయి. సుఘోరం నరకోపమం అని చౌకంభా ప్రెస్ వారణాసి వాళ్ళు వేశారు మూలంలో నాగరలిపిలో. తెలుగులోకి వచ్చేసరికి పర్వతోపమం అన్నారు. ఏదైనా నరకంలో ఉంది పెద్ద నోరన్నా అదొక భయంకరం, పర్వతంలో ఉందంటే కాస్త విశాలంగా ఉందని అర్థం వస్తుంది. కానీ నరకోపమం అండమే ముఖ్యపాఠంగా గోవిందరాజుల వారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే రాక్షసుల నోరు చాలా బీభత్సంగా ఉంటుంది, పెద్ద పెద్ద కోరలు, గరుగ్గా ఉన్న నాలిక, ఆ లోపల ఉన్నటువంటి దుర్వాసన, వీటితో రాక్షసులు నోరు తెరిస్తే నరకంలో ఉంటుందిట. అందువల్ల నరకోపం అన్నదే ఖాయంగా ఎక్కువగా నేను ఇష్టపడతానమాట. సరే, మొత్తం మీద సురస ఎదురుగుండా పెద్ద నోరు తెరిచిందనమాట, భీకరమైన నోరు. ఆ నోరు కొండగుహలా ఉంది, నరకంలా ఉంది, రౌరవ నరకంలో ఉంది. అలా నరకంలా ఉన్న నోరు తెరిచి అందులో ఉన్న కోరలు బయటికి కనబడేలా పెట్టింది. దమష్ట్రా కరాళం, కరాళమైన కోరలు. ఆ దమష్ట్రలు పళ్ళు కూడా, దంతాలు కూడా ఎలా ఉన్నాయన్నమాట, మామూలు దంతాలు కాదు, కోరలు అవి వంకరగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంత నోరు తెరిచి నాలిక చీటికి మాటికి బయట పెడుతూ లోపలికి లాక్కుంటూ ఎర్రగా ఉన్న నోరుతో ఎదురుగుండా నిలబడింది. అప్పుడు ఆవిడ చూస్తే, సామాన్యుడెవడైనా హడలి ప్రాణమును విడిచిపెట్టవలసిందే. వికృతం విరూపంచ వికృతంచ విరూపంచ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్య ఇదము వాచః. ఆవిడ ఆ వికృతమైన రూపంతో, విచిత్రమైన రూపంతో, భయంకరాకారంతో ఎగురుతున్న హనుమంతునికి ఎదురుగుండా నోరు తెరిచి నిలబడి ఇలా అన్నది హనుమంతుడితో, ఓయి వానరా, నువ్వెవడమైనా నాకు భయం లేదు, ఎగరడం ఆపి ఇప్పుడు నా నోట్లో ప్రవేశించు. మమ భక్ష ప్రతిష్టస్థం ఈశ్వరైర్ వానర ఋషభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మయాననం. ఒరే ఈశ్వరుడు ఇవాళ నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించాడు, అందుకే నేను నీ ఎదురుగుండా నోరు తెరిచి నిలబడ్డాను. దా నా నోట్లో ప్రవేశించు, మింగేస్తాను. దేవతలంతా కూడా నువ్వు వస్తూ ఉంటే నిన్ను ఎదురుగుండా నిలబడి మింగేయమని చెప్పారు. దేవతాజ్ఞతో, ఈశ్వరాజ్ఞతో ఇక్కడికి వచ్చాను. స్వయంభువైవ వర, పూర్వకాలంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు కూడా నాకు ఇటువంటి వరమే ఇచ్చాడు, అందువల్ల కూడా నేను నిన్ను ఇప్పుడు మింగాలి. రానాయనా రా, నాకు చాలా కాలం నుంచి ఆకలిగా ఉంది, పెద్ద జంతువులు ఎవరు దొరుకుతారా మింగుదామా అనుకున్నాం. ఏవో చిన్న చిన్న పక్షులు పిట్టలు ఎగురుతున్నాయి తప్ప ఇంత శరీరం ఈ మధ్యకాలంలో దొరకలేదు. అబ్బో ఏమి కాయం, బాగా మాంచి కండబెట్టున్నావు, దా
ఆయన శాకాహారి, వీడు పూర్తిగా మాంసాహారులేగా. శాకములు తిని తిని చెయ్యబెట్టున్నావు, రారా నోట్లో ప్రవేశించి మింగేస్తాను, నా నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు, ఇది నాకు ఇచ్చిన వరం. ఏవముక్త స్వరసయ ప్రాంజలిర్ వానరర్షభ, ఆవిడ నా నోట్లో ప్రవేశించు అంది. అనగానే హనుమంతుడు ఒక దెబ్బ కొట్టి వెళ్ళొచ్చుగా, బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కాబట్టి నోట్లో ప్రవేశించకుండా ఎవరు వెళ్ళలేరు, కానీ హనుమంతుడు తలుచుకుంటే నోట్లో ప్రవేశించకుండానే నెత్తి పగలగొట్టి చంపగలడు, అంత శక్తి కలిగిన వాడు. అది రామశక్తి ఆయనది. రామనామస్మరణ ప్రభావంతో అయితేనే స్వతసిద్ధంగా ఇంద్రాది దేవతలు ఇచ్చిన వరం ఉంది. పైగా బ్రహ్మదేవుడు ఎక్కడా ఎవరూ నిన్ను అడ్డగించలేరని ఈయనకు కూడా వరమిచ్చాడు. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆవిడికి బ్రహ్మగారు ఎవరైనా నీ నోట్లో ప్రవేశించాలని వరమిచ్చినట్టే, నాయన నీకు అందరికంటే అతీతమైన శక్తి ఇస్తున్నాను, నీ గమనమును ఎవరూ అడ్డుకోలేరు, బ్రహ్మాస్త్రం కూడా నిన్ను బంధించలేదన్నాడు. బ్రహ్మాస్త్రం కంటే ఇవిడేం గొప్పది కాదుగా. కాబట్టి తలుచుకుంటే నెత్తి మీద దెబ్బగొట్టి పగలగొట్టి వెళ్ళగలడా వెండి, కానీ వెళ్ళలేదు. అందుకనే హనుమంతుణ్ణి బుద్ధిమంతుడు అన్నారు. ఆయన పరమ బుద్ధిమంతుడు, బుద్ధిమతాం వరిష్ఠ. ఎందుకని అంటే అవతల వ్యక్తిని చూడగానే ఎవరో ఏమిటో కనిపెట్టగలడు. ఈవిడ రాక్షసీ రూపంలో వచ్చింది కానీ రాక్షసి కాదు, ఈవిడ నాగమాత. పైగా కశ్యప ప్రజాపతి భార్య, దక్షుడంతటి ప్రజాపతి కుమార్తె, సతీదేవికి అక్కగారు. పార్వతీదేవి మొదట్లో సతీదేవిగా పుట్టింది, ఆఖరిన 60 కూతురు సతీదేవి, అంతటి జగన్మాతకి అక్కగారు. జ్ఞాని, బాగా చదువుకున్నది, తపస్సు చేసినది. ఇటువంటి వాళ్ళ దగ్గర అపచారం చెయ్యకూడదు. అందుకని ఆయన జ్ఞానదృష్టితో ఆవిడ రాక్షసీ కాదు అని కనిపెట్టే రెండు చేతులు జోడించి అంజలించాడు, నమస్కరించాడు. ఆ తర్వాత వినయంగానే అన్నాడు. అందుకే అక్కడ ప్రహృష్టవదన అనే పదం వాడారు వాల్మీకి. సంతోషముతో ఆయన ముఖం ఉప్పొంగిపోతుంది, ప్రహృష్టవదనుడు ఆయన. కంగారు పడలేదు. భయంకరమైన ఒక రాక్షసి ఎదురుగుండా రాగానే ఎవరికైనా కొంచెం కంగారు వస్తుందిగా, ముఖం భయం. మాయదారిది ఆవు కనపడితే గడ్డి పెట్టమంటేనే మన ముఖాలు బాబోయ్ బాబోయ్ అని వెనక్కి వెళ్ళిపోతామే. అటువంటిది ఒక నిజంగా భయంకరమైన రాక్షసి కనపడితే ఏమైపోతాం ఆలోచించండి ఒక్కసారి. కానీ ఈయన ఎక్కడా రాక్షసుని చూసి భయపడలేదు. అందుకే శ్రీమాన్ను ప్రహృష్టవదన అని రెండు అద్భుతమైన విశేషణములు వాడారు వాల్మీకి. కవులు చెప్పకుండా చెబుతారు, అనగా ఆవిడ రాక్షసి కాదు, ఒకవేళ నిజంగా రాక్షసి వచ్చినా నాకేం భయం లేదు, ఎంత కష్టం వచ్చినా నేను నవ్వుతూనే ఉంటాను, నేను ఎప్పుడూ శ్రీమాన్, శుభప్రదమైన శరీరం కలిగిన వాణ్ణి అని చెప్పాడనమాట. ఇది కవిత్వం అంటే గుర్తుపెట్టుకోండి. బలిచక్రవర్తి భార్య వామనుడికి 3 దానం భర్త ఇవ్వడానికి నీళ్లు తెమ్మన్నాడు. నీళ్లు చేతిలోకి వస్తే ఆయన లోకాలు ఆక్రమిస్తాడు. ఆ విషయం ఆవిడికి అప్పటికే తెలిసింది శుక్రుడి ద్వారా. కానీ నీళ్లు తేవడానికి వస్తున్న ఆవిడ ఎలా ఉందిట, రాజవదన మద మరాళగమనా అంటాడు పోతన గారు. చంద్రబింబం లాంటి ముఖంతో హంసనడకతో వచ్చిందిట. ఒరే నీ రాజ్యం పోతుందిరా అని గురువుగారు చెబుతున్నారు. వచ్చినవాడు విష్ణువని తెలిసింది. పైగా శుక్రాచార్యుడు నువ్వు సర్వనాశనం అయిపోతావు, గురువుగారి ఆజ్ఞని ధిక్కరించావని వెళ్ళి చెప్పి శాపము పెట్టాడు. అయినా ఆవిడ నవ్వు ముఖంతో, చంద్రబింబం వంటి ముఖంతో, హంసనడకతో వచ్చిందంటే ఏమైనా పర్వాలేదు, దానం చెయ్యడం నా భర్తకి ఇష్టం, నా భర్త ఏం చెప్పినా అది చెయ్యడం నాకు ఇష్టం అని చెబుతోందనమాట ఆవిడ. సామాన్య స్త్రీలైతే ఈ దిక్కుమాలముగుడు వచ్చినప్పుడు చూస్తాను అన్ని ఇతరులకు దానం చేసేస్తాడు, తగలేసేస్తాడు, మా కోసంగా సంపాదించేది వాడికి అంటారు. కానీ ఆవిడ అలా అనలా. అందుకే ఆవిడ ముఖం చంద్రబింబం, నడక హంసనడక. ఇవి మనం నేర్చుకోవాలి. కవిత్వంలో చెప్పకుండా చెబుతాడు. కష్టకాలంలో ఒయ్యారంగా ఎవరన్నా నడుస్తారా? ఒక ఆవిడ ప్రదక్షిణ చేస్తుంటే ఏడుపు మొహంతో ప్రదక్షిణ చేసింది. ఏమండండి అంటే, ఏమని చెప్పమండి, మా ఇల్లు అప్పుల పాలు అయిపోయిందండి, అప్పుల్లోంచి బయటపడడానికి మీరు 108 ప్రదక్షిణలు చేయమన్నారండి, అందుకే ఏడుస్తూ చేస్తున్నాను అంటే, ఇల్లు పోయింది కాబట్టి అంత భయపడుతూ ఏడుస్తుంది ఆవిడ. ప్రదక్షిణ చేసేటప్పుడు సంతోషం లేదు, ఇల్లు పోయిందనేదే గుర్తు కనపడుతుంది అనమాట ఆవిడకి మనస్సులో. లోకంలో ఇంత కష్టం వస్తే అప్పుడు మనం భగవత్ పూజ చేసేటప్పుడు మన మనస్సులో ఉత్సాహం ఉండదు, అవునా కదా? చాలామందికి అనుభవం ఇది. అభిషేకం చేస్తారు కానీ ఆ కష్టం గుర్తొస్తూ ఉన్నంతసేపు ఏడుపుతో ఈ కష్టంలోంచి బయటపెడితే గురువుగారు మాకు 25 కోట్లు ఆస్తి రావాలండి, అది వస్తే మీకు 25 రూపాయలు దక్షిణ ఇస్తాం, 25 కోట్లు వస్తే 25 రూపాయలు దక్షిణ, అబ్బో ఎంత దానమో మరి అని ఆ పోదారుతో అంటోందనమాట. కాబట్టి సహజంగా కష్టం ఉన్నప్పుడు సంతోషముతో అర్చన చెయ్యలేము, సంతోషంతో ప్రదక్షిణ చెయ్యలేము. కానీ ఆ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఇది మా ధర్మం అనుకున్నవాళ్ళు, అందులోనే దైవాన్ని చూచేవాళ్ళు అలా సంతోషంగా ఉంటారు.
ఇప్పుడు ఈయన కూడా అంతే, ఏమీ కష్టం కాదు ఆయనకి. అందుకే సంతోషమైన ముఖంతో ఉన్నాడు, శుభప్రదమైన శరీరంతో ఉన్నాడు. వెంటనే ఏమన్నాడు, ఇదం వచనమ బ్రవీ, తావిడితో ఇలా అన్నట్ట, అమ్మా నేను నీ మాట ఏం కాదనను, కానీ నాకున్న ఒక అత్యావశ్యకమైన కార్యం వల్ల అనుమతి అడుగుతున్నాను వెళ్ళడానికి. నీకు తెలుసు, అయినా చెబుతున్నాను. రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకావనం, లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా. రాముడని ఒక మహానుభావుడు ఉన్నాడు, దశరథ పుత్రుడు. తన భార్య సీతతో, సోదరుడు లక్ష్మణునితో దండకావనంలో ప్రవేశించాడు. 14 సంవత్సరాలు అక్కడ వాళ్ళు వనవాసం చేయాలనుకున్నారు. ఆ సమయంలో, ఆ రామలక్ష్మణులు లేని సమయంలో, రావణుడనే ఒక దుర్మార్గుడు, అసురుడు, లంకాపురాధివాసి సీతను ఎత్తుకుపోయాడు. నేను ఆ సీత లంకలో ఉందని తెలుసుకుని ఆమెను అన్వేషించడానికి ఆకాశ మార్గంలో, చారణ మార్గంలో వెడుతున్నాను. తల్లి, మహాత్ముడు రాముడు, ఆయనకి పశుపక్ష్యాదులు కూడా సాయం చేస్తాయి, నువ్వు కూడా సాయం చెయ్యి. నేను సీతని లంకకి వెళ్ళి చూసి ఆ వార్త రాముడికి చెప్పి ఆ తర్వాత కావాలంటే నీ నోట్లో ప్రవేశిస్తాను, ప్రస్తుతానికి నన్ను వదిలే. రాముడి మీద భక్తితోటి పూర్తిగా నన్ను వదిలేసినా పర్వాలేదు, కాదు కూడదు అంటావా, ప్రస్తుతానికి వదిలి పని అయిపోయాక మళ్ళీ రమ్మంటే వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను, ఏమంటావు అన్నాడు. అప్పుడు ఆవిడ, అప్పుడైనా ఒప్పుకుందా అబ్బే, అలా ఒప్పుకుంటే పరీక్ష ఎందుకు అవుతుంది. ఏవ ముక్త హనుమత సురస కామరూపిణి అబ్రవీన్నాతివత్తేన్మాం కశ్చిదేశవరో మమ. వెంటనే కామరూపం ధరించేటటువంటి ఆ సురస, లేదని ఆయన, అలా ఎప్పటికీ నేను వదలను. ఏది తర్వాత ఇప్పుడు మోసగించి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంటావా, అబ్బా అలా వదులుతాను అనుకున్నావు ఏమిటి, దొరికినప్పుడే మింగేస్తాం మేము, అసలు ఇది నాకు వరం ఇది. ప్రవిశ్య వదనం వేద్య గంతవ్యం వానరోత్తమ, ముందు నా నోట్లో ప్రవేశించి ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళు. ఆ మాటలు వింటున్నారు కదా, నా నోట్లో ప్రవేశించి వెళ్ళు అనగా నోట్లో ప్రవేశించడం మాత్రం తప్పదు, పూర్తిగా నేను మింగేస్తాను, నోట్లోకి వెళ్ళాక నోరు మోస్తాను ఏం చెప్పట్లే ఆవిడ. ఆవిడ కొంచెం క్లూ కూడా ఇస్తోంది, బుద్ధి ఉపయోగించాలే తప్ప. నా నోట్లో ప్రవేశించి తర్వాత నీ ఇష్టం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళు. వరయేష పురాదత్తో మమ ధాత్రేతి సత్వర, మళ్ళీ ఇక్కడ ఆవిడ నొక్కి చెప్పింది, ఇది నాకు ధాత్ర, బ్రహ్మదేవుని చేత ఇవ్వబడిన, అది కూడా ఇప్పుడు కాదు, పురాదత్త వరహ, పూర్వం ఇవ్వబడిన వరం. ఒకప్పుడు బ్రహ్మ నాకు ఈ వరం ఇచ్చాడు, నేను ఆయన కోసం తపస్సు చేశాను, ఆయన మెచ్చుకున్నాడు, నేను ఎదురుగుండా నిలబడితే నా రోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళడానికి వీల్లేదని ఆయన వరం ఇచ్చాడు, ఆ వరం తప్పదు కాబట్టి నా రోట్లో ప్రవేశించు అన్నది. ఈయన ఎంత బతిమాలినా నా నోట్లో ప్రవేశించవలసిందే, అప్పుడే వెళ్ళాలి, కదలడానికి వీలు కాదు అంటోందిగా. దాంతో హనుమంతుడు కొంచెం కోపం వచ్చింది. సహజంగా ఎంత గొప్పవాళ్ళైనా బతిమాలితే, ప్రార్థిస్తే దారివ్వాలి, ఇవ్వదే, పైగా రామకార్యం ఇది, నా సొంత కార్యమా అనుకుని వెంటనే ఏం చేశాడు, అలాగా అయితే నన్ను మింగగలిగేంత నోరు తెరు అని అమాంతంగా శరీరాన్ని పెంచాడు. ఆవిడ నోరు పెంచింది, ఈయన ఇంకా శరీరం పెంచాడు. అలా ఆవిడేమో విపరీతంగా నోరు పెంచుతోంది, ఈయన విశాలంగా కాయం పెంచాడు. చాలాసేపు ఆవిడ నోరుని పెంచనిచ్చాడు, పెంచనిచ్చాడు ఈయన. వెంటనే ఏం చేశాడు ఆయన, ఆ దీర్ఘజహ్వం సురసయ సుఘోరం నరకోపమం, నరకంలా ఉన్నటువంటి పెద్ద నాలుకతో, కోరలతో విశాలంగా ఉన్న సురస నోరు చూచి హఠాత్తుగా బొటలవేలంత అయిపోయాడు. సుసంక్షిప్యాత్మనఃకాయం బభూవాంగుష్ఠమాత్రక, అంగుష్ఠమాత్రక ఒక బొటన వేలంత రూపం ధరించేశాడు, టక్క నోట్లో వెళ్ళిపోయాడు, మళ్ళీ బయటకు వచ్చేశాడు. అంత పెద్ద నోరు కదా, ఈయన ఇంత చిన్నవాడే లోపలికెళ్ళి బయటకు వచ్చేస్తాడని ఆవిడ ఊహించలేదు. అంత నోరు బాగా తెరిచిన ఆవిడ నోరును బాగా చూసుకుని బొటన వేలంత రూపం ధరించి, చిన్న రూపం, సూక్ష్మ రూపం ధరించి ఆ నోట్లోకి వెళ్ళి టిక్కును బయటకు వచ్చేశాడు. వచ్చి మళ్ళీ యథారూపం ధరించి రెండు చేతులు జోడించాడు. ఏమమ్మోయ్, నువ్వు ఇందాక ఏమన్నావు, నీ నోట్లో ప్రవేశించి ఎక్కడికన్నా పోమన్నావుగా, నీ నోట్లో ప్రవేశించాను, నువ్వు మొయ్యలేకపోయావు, నీ కర్మది అని వెంటనే ఏమన్నాడు, ప్రవిష్టోస్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే.
ఓ దాక్షాయణి నీకు నమస్కారం, నీవు ఆజ్ఞాపించినట్టే నేను నీ నోట్లో ప్రవేశించాను, మళ్ళీ బయటకు వచ్చాను, ఇంకా సీతను వెతకడానికి పోవచ్చునా అన్నాడు. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి నోటిలో నుంచి బయటకు వచ్చిన ఆయన చూడగానే చాలా ప్రేమ వాత్సల్యం అన్నీ ఒకేసారి వచ్చేసాయి అనమాట. ఆ తెలివితేటలకు మెచ్చుకుందనమాట, మెచ్చుకుని ఆ రాక్షసీ రూపాన్ని విడిచిపెట్టేసింది. అందుకే ఇక్కడ స్వేన రూపేణ వానరం, అసలు రూపం ధరించి స్వీయ రూపాన్ని ధరించి అందంగా ఉంటుందండి ఆవిడ. దేవతాస్వరూపిణి, పరమ పూజ్యురాలు, తపస్విని. అసలు సురస యొక్క రూపం గురించి వినాలి అంటే మీరు తప్పక పురాణాలు చదవలసింది. అందులో మత్స్యాది పురాణాదులు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. బ్రహ్మపురాణంలో కూడా సృష్టి ఆరంభంలో ఒక్కొక్క స్త్రీ నుంచి కొన్ని కొన్ని జీవులు పుట్టుకొచ్చాయని చెబుతూ అందులో సురస పిల్లలు ఆవిడ కూడా అంత అందంగా ఉండేవారు. పాముల్లో కూడా సురస పాములు, సురస యొక్క పిల్లలుగా పుట్టిన పాములు అందంగా ఉండేవిట. పాములు కొన్ని ముచ్చటగా ఉంటాయి, కొన్ని భయంకరంగా ఉంటాయి, దరిద్రంగా ఉంటాయి. మనుషుల్లాగే మనుషులు కొందరు నాలాగే అందంగా ఉండరు, కొందరు చూస్తే అసహ్యంగా ఉండదు. అలాగే ప్రతి జీవిలో కూడా సౌందర్యము ఉంటుంది, వికృతాకారాలు ఉంటాయి. ఈవిడ పరమ సౌందర్య రూపంతో ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి, నాయన ఏమి శుభమైన బుద్ధినీది, ఎంత చురుకైన బుద్ధినీది, తెలివితేటలంటే ఇలా ఉండాలి, నువ్వు ఎక్కడ కుంఠీభూతుడు అవుతావో అనుకున్నారు దేవతలు, నన్ను రెచ్చగొట్టి నోరు బాగా తెరిచేలా చేసావు, నోట్లో ప్రవేశించావు, చిటుక్కును బయటకు వచ్చావు, ఇది తెలివితేటలంటే నీకు శుభమవుగాక, అనుకున్న పని నెరవేరుగాక అని ఆశీర్వదించింది. ఇది మూడవ ఘన కార్యం. మొదటిది ఏమిటి, సీతాన్వేషణ. రెండవది మైనాక పర్వతం వచ్చినా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళడం. మూడవది దేవతలు పంపించిన సురస్సని చూచి ఏమాత్రం భయపడకుండా నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి రావడం. ఈ మూడవ ఘనకార్యాన్ని దేవతలు చూచారు. తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశశంసుస్తదాకరిం. హనుమంతుడు చేసిన ఈ మహాఘనకార్యం, మూడవ ఘనకార్యాన్ని చూచి మొత్తం భూతాలు సాధు సాధు శభాష్ శభాష్ అని ప్రశంసించాయి. పైనుంచి దేవతలు పుష్పవర్షం కూడా కురిపించారు. మనం చెప్పుకున్నాక అంతరార్థం ఏమిటి, ఈయన హనుమంతుడు ప్రస్తుతం ఒక సాధకుడు, జీవాత్మని సీతని అన్వేషించడానికి వెడుతున్నాడు. సాధకులకి మొదటి పరీక్ష ఏమిటి, ఆత్మీయ పరీక్ష. ఆత్మీయులు వచ్చేదైనా ఈ పని చెయ్యినాయన అంటే లొంగిపోతాడు ఎవడైనా. మైనాక పర్వతం అలాగే విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకోకుండా ముందు ఆత్మీయుల్ని జయించాడనమాట. ఉపవాసం ఉండాలనుకో అని ఎవరైనా సంకల్పిస్తే ఈ ఉపవాసం ఉండాలనుకున్న వాడిని బంధువులు వచ్చి ఉపవాసం ఉండేటప్పుడు పూర్తిగా ఉండకూడదు, అరటిపళ్ళు తినచ్చు, సత్యనారాయణ ప్రసాదం తినచ్చు, లేదా పిండి తినచ్చు అంటారుగా, అప్పుడు వీడు లొంగిపోతాడు దానికి. ఏదో ఒక్క పండు తినమన్నారు కదా, ఎలాగో ఒకటైతేనే చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు గెలైతేనే అనుకుంటాడు తర్వాత. ఈ బంధువులు ఉపవాసం వద్దో ఎంతో కొంత తిను అన్నప్పుడు లొంగకుండా ఉండడం మొదటి లక్షణం. సాధకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు ఆత్మీయులకి లొంగకూడదు. హనుమంతుడు చేసింది ఆత్మీయ పరీక్ష అయిన మైనాక పర్వతానికి ఏమాత్రం లొంగలేదు, విశ్రాంతికి లొంగలేదు, ఆహారానికి లొంగలేదు. తర్వాత రెండవ పరీక్ష దేవతల పరీక్ష వస్తుందని నేను చెప్పాను. ఇప్పుడు దేవతలు పంపిన సురస నాగమాత ఆవిడ పరీక్షలోంచి ఆయన విజయవంతంగా తిరిగి ఆకాశ మార్గంలో ప్రవేశించాడు. ఇక ఇప్పుడు అసలైన మూడవ పరీక్ష ఎదురవబోతున్నది, అది రాక్షస పరీక్ష. సాధకులకి ముందు ఆత్మీయ పరీక్ష, ఆ తర్వాత దేవతా పరీక్ష, మూడవది రాక్షస పరీక్ష, నాలుగవది భరాంతి. ఇప్పుడు ఈ పరీక్షలన్నీ నెగ్గాలి ఆయన. ఇక్కడి నుంచి యథాప్రకారంగా ఎగిరాడు ఆకాశంలో, మళ్ళీ మేఘాల నుంచి బయటకు వస్తూ అదృశ్యుడవుతూ దృశ్యుడవుతూ, చంద్రుడు ఎలా అయితే రాత్రిపూట మేఘాల్లో కనబడి కనబడకుండా ప్రయాణం చేస్తాడో అలా ప్రయాణం చేసుకుంటూ పోయాడు. మధ్య మధ్యలో గర్జనలు చేసుకుంటూ పోయాడు, మహావేగంగా పోతున్నాడు. ఇంకో కొంత దూరం పోయాక ఆ లవణ సముద్రంలో, భయంకరమైన దక్షిణ సముద్రంలో సింహికా అని ఒక రాక్షసి ఉన్నది, అది ఛాయాగ్రాహిణి. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవగం త్వరితం తదా దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఇది కూడా కామరూపిణి,
సింహిక కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలదు. అత్యంత ప్రాచీన కాలంలో పులస్త్యుడు అనే ప్రజాపతి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు పులస్త్యుడికి తపస్సు చేసుకోవడానికి బదరి అనే ఒక వనం చూపించాడు. చాలా కాలం అక్కడ పులస్త్య ప్రజాపతి బదరికా వనంలో తపస్సు చేశాడు. ఆ సమయంలోనే అక్కడ సరస్వతి అని ఒక ఆవిడ తపస్సు చేసింది, బ్రహ్మదేవుడి భార్య. ఈ సరస్వతి, ప్రపంచంలో నాకంటే గొప్ప నది ఉండకూడదు, నేను ఒక నదీ రూపం ధరించి ప్రజల్ని తరింపచేయాలి అని తపస్సు చేసింది. ఇంతలో పులస్త్యుడు వచ్చాడు. అమ్మా సరస్వతి, నేను బ్రహ్మ మానసపుత్రుణ్ణి, నువ్వు బ్రహ్మ భార్యవి, నేను జపం చేసుకోవాలి, కాస్త నీరు ఇయ్యమ్మా అన్నాడు. ఆవిడ దగ్గర ఉన్న కమండలంలో నీరు, ఆవిడ తపస్సులో ఉంది కదా అందుకని మాట్లాడలేదు. దాంతో కోపం వచ్చింది ఆయనకి, నేను నీ కుమారుణ్ణి, మంచినీళ్ళు ఇమ్మంటే ఇవ్వవా, ఇదిగో నీకు ఇదే నా శాపం, నువ్వు నదులన్నింటిలోకెల్లా గొప్ప నది అవ్వాలనుకుంటున్నావు, నీకు అసలు నదిగానే ఎక్కువ దూరం ఉండకుండా ఉండుగాక, నీ ఖ్యాతి పోయి భవిష్యత్తులో భగీరథుడి వల్ల గంగానది భూలోకానికి రాగానే జనమంతా గంగానదికి పట్టం కట్టి గొప్ప నది, పవిత్ర నది గంగాని పొగుడుదురుగాక, గంగకి ఖ్యాతి వస్తుంది, నీకు ఖ్యాతి ఉండదు అని చెప్పించాడు. దాంతో సరస్వతి కోపం వచ్చింది, ఓరి మూర్ఖుడా, తపస్సు చేసి నదీ రూపం ధరించి ప్రజల్ని తరింపచేయాలని, అసలు నదులలో నాకంటే గొప్ప నది లేదు అనిపించుకోవాలని నేనెంత తపస్సు చేస్తూ ఉంటే అన్యాయంగా చెప్పించి నా ఆశని అడియాసి చేశావు, నీకిదే నా శాపం, నీ వంశంలో నీచులు రాక్షసులు పుట్టి లోకకంటకులై చచ్చిపోదురుగాక అని చెప్పించింది. దాంతో వాడు కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆవిడ జాలిపడి, సర్లే నీకు విశ్రవుడు అనేవాడు మంచివాడు పుడతాడు, కానీ ఆ విశ్రవుడికి మాత్రం కైకసి అనే రాక్షసి వల్ల భయంకర రాక్షసులు పుడతారు, వాళ్ళ వల్ల నీకు అప్రతిష్ట వస్తుంది అన్నది. ఆ తర్వాత సరస్వతీదేవి దుఃఖిస్తూ ఆ కన్నీళ్లు నేల మీద వదిలేసి వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళింది. మామగారు, నాకు ఈ అన్యాయం జరిగిందండి, నేను గొప్ప నదిని నడిపించుకోవాలనుకుంటున్నాను అంటే, ఆయన, అమ్మా నువ్వేం కంగారు పడకు, వెంకటాద్రి అనే ఒక పర్వతాన్ని, ఏడు కొండల్ని నేను వరాహావతారంలో భూమి మీదకి తెస్తాను. వరాహావతారంలో ఏడు కొండలు శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అనే పేరుతోటి సువర్ణముఖి తీరంలో చాలా కాలం యుగాంతం వరకు ఉంటాయి. నువ్వు ఆ కొండ మీద తపస్సు చెయ్యి, నిన్ను స్వామి పుష్కరిణి అనే పేరుతో తీర్థంగా మారుస్తాను. పుష్కరిణి అంటే సరస్వతియే, సరస్వతి అంటే పుష్కరిణి. అందులో స్నానం చేసిన వాళ్ళకి సకల పుణ్యాలు వస్తాయి. ఇక ఈ చరాచర జగత్తులో నీకంటే గొప్ప తీర్థం లేదు అని నీకు ప్రసిద్ధి వస్తుంది. తద్వారా నువ్వు అనుకున్న కోరిక తీర్చుకో. నువ్వు ఏడుస్తూ కన్నీళ్లు విడిచిపెట్టావు బదరికావనంలో, ఆ కన్నీళ్లు శాపగ్రస్తమైన కన్నీళ్లు. ఆ కన్నీళ్లు సింహిక అనే పేరుతో ఒక రాక్షసిగా మారతాయి. దానివల్ల లోకాలన్నీ ఉపద్రవం పొందుతాయి. ఆ సింహికని భవిష్యత్తులో ఈ ఏడు కొండల మీదే పుట్టిన హనుమంతుడు సంహరిస్తాడు, దానితో లోకానికి శుభమవుతుందని వరమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. అదిగో ఆనాడు సరస్వతీదేవి దుఃఖంతో పులస్త్యుడు అనేవాడు శాపం పెట్టాడనే బాధతో విడిచిపెట్టిన కన్నీళ్ల నుంచి పుట్టింది ఈ సింహిక అన్నమాట. పరమభయంకర రాక్షసి. దీనికి చాలామంది కొడుకులున్నారు. అందులో ఒకడు రాహు. మీకు చాలాసార్లు చెప్పారుగా, సింహికా గర్భసంభూతం తమ్ రాహుం ప్రణమామి అంటే ఈ సింహిక యొక్క కొడుకే. ఈ సింహికకి మొత్తం 16 మంది కొడుకులు ఉన్నారు. అందులో 9 మంది లోకకంటకులు, 7 మాత్రం పవిత్రులై లోకానికి అంతో ఎంతో ఉపకారం చేశారు. ఈ సింహిక ఆ కన్నీటి నుంచి పుట్టి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ఆవిడికి అనేక వరాలు ఇచ్చి ఇదిగో ఈ దక్షిణ సముద్రంలో పెట్టాడు. ఈ సముద్రంలో ఉండి ఆకాశ మార్గంలో ఎగురుతున్నటువంటి వాళ్ళందరినీ నీడ పడగానే ఆ నీడ పట్టుకుని కిందకి లాగి మింగేయి అన్నాడు. ఒక్క రావణునికి మాత్రం నువ్వు సేవకురాలిగా ఉండు. రావణుడు అతని పరివారం ఆకాశ మార్గంలో ఎగురుతున్నప్పుడు వాళ్ళకి రక్షణగా ఉండు. ఎవడైనా రావణునికి వ్యతిరేకి అనిపిస్తే నీకు వాణ్ణి మింగేయి. ఆకాశంలో ఎగిరే వాళ్ళ నీడ నీళ్లలో పడుతుందిగా, నువ్వు ఆ నీడను పట్టుకో. ఇక పైన ఉన్నవాడు కదల్లేడు. అప్పుడు ఆ నీడని తాడుపుచ్చుకుని కిందకు లాగినట్టుగా లాగేసి గుటుక్కున ఆ జీవిని వేసుకుని మింగేయి అని చెప్పాడు. ఇప్పటికీ 10 కోట్ల జీవరాశుల్ని మింగింది అది. ఈ మధ్యకాలంలో దానికి ఎవరూ దొరకట్లేదు. ఎందుకంటే ఇక అసలు వెళ్ళడానికే భయపడిపోయారంతా, ఆ మార్గాన్ని బాయ్కాట్ చేశారు. అందుకని అటు ఎవరు వెళ్ళడం లేదు. దీనికేమో సముద్రంలో ఉన్న జీవులు తప్ప పైన ఎగిరే పక్షులో ఇంకోటో దొరకడంలా. ఇక దొరికే వాళ్ళు ఎవరంటే రాక్షసులు, రావణుని
అనుచరులు. వాళ్ళని ఎలాగో ఇది మింగకూడదు, రావణునికి వీడు సేవకురాలుగా బ్రహ్మచేత నియమింపబడింది కాబట్టి. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆకాశంలో మహాకాయంతో ఎగురుతున్న హనుమంతుడు కనపడ్డాడు. అందుకే వాణ్ణి చూచి ఏం చేసింది, అమ్మయ్య ఎంత హాయిగా ఉందండి బాబు, ఇంతకాలానికి మంచి శరీరంతో కండతో ఉన్నటువంటి ఒకనొక ప్రాణి ఆకాశంలో ఎగురుతోంది అని ఇహ మింగడానికి సిద్ధపడిందిట. ఎవరికైనా ఆహారం దొరక్క దొరక్క బాగా దొరికితే భలే సంతోషం కదా, పైగా ఇంత ఆహారం. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామి అహమాసిత ఇదం హిమే మహత్సత్వం చరస్య వశమాగతం. ఎన్నాళ్ళకి ఆకాశంలో నేను ఇక్కడ ఉన్నాననే విషయం తెలియక ఎవరో అమాయకుడు ఎగురుతున్నాడు, వాడు కూడా పెద్ద కళేబరంతో ఉన్నాడు, అంటే మంచి ఆహారమే దొరుకుతోంది, ఇహ వీడిని పట్టుకుని వీడంతం తేలుస్తాను, వీడిని మింగేస్తాను అనుకున్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.